ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అంతగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు. మీ ద్వారా ఒక స్థాయికి స్థానానికి వచ్చిన వ్యక్తులు మిమ్మల్ని విమర్శించడం ఇబ్బందికరంగా మారుతుంది. అదేవిధంగా సొంత వ్యక్తులు ఇబ్బంది పెట్టడం, అతిగా జోక్యం చేసుకోవడం, కుటుంబ వ్యవహారాల్లో పెత్తనం కొనసాగించడం, శుభకార్యాల విషయంలో వాళ్ళ అభిప్రాయానికి మీ ఇంట్లో వాళ్ళు విలువ ఇవ్వటం, మిమ్మల్ని పక్కన పెట్టడం మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది. ఎన్ని విధాలుగా ఎంతమంది మనకు సహకరించినా కానీ ముఖ్యమైన వ్యక్తులు ఇబ్బంది పెట్టడం వల్ల వీళ్ళందరి సహాయ సహకారాలు మనకి పెద్దగా ఉపయోగపడవు. పదే పదే సహాయం చేస్తున్నటువంటి ఒక మహానుభావుణ్ణి తలుచుకొని ఊరట చెందుతారు. ఎలాంటి భయం లేనటువంటి వాతావరణంలో మీరు అనుకరణ చేయగలుగుతారు. పెద్ద పెద్ద విషయాల్లో పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారు. గ్రహగతులు మాత్రం అనుకూలంగా లేవు. ప్రతి విషయంలో కూడాను ప్రజాపత్య ప్రత్యామ్నాయ కర్తవులు, రావుకేతుల యొక్క శాంతి, రావుకేతులకు సంబంధించినటువంటి ఈ సర్ప సంబంధమైనటువంటి హోమాలు, పాశుపత హోమాలు మీకు మేలు చేసేటువంటి పరిస్థితిలో కొంతవరకు ఉపయోగపడతాయి. నూటికి నూరు పాటు ఉపయోగపడటం అనేది లేనిది నిర్ణయించేవాడు భగవంతుడు తప్ప మరెవరూ కాదు. నూటికి నూరు పాటు ఇది జరుగుతుంది, నూటికి నూరు పాటు దీని వల్ల ఇది ప్రాప్తిస్తుంది అని ఎవరైనా చెప్తే అది కరెక్ట్ కాదు. మానవుడికి అంత శక్తి లేదు. మన ప్రయత్నం మనం చేస్తాం ఏమండి. ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతేకాని పది విషయంలో కూడా నేను చెప్పిందే జరుగుతుంది, నా మాట పొల్లు పోదు, అసలు మీ అదృష్టం కొద్దీ నేను దర్శనమిచ్చి మీకు విషయాలు చెబుతున్నాను, నా సలహాలకు తిరుగులేదు, ఇట్లాంటి మాటలన్నీ కూడాను శాస్త్రం పరుగు తీసేవి తప్ప శాస్త్రం యొక్క గౌరవాన్ని నిలబెట్టేవి కాదు. మనం మహాన్యాసం చెప్పుకుంటాం, రుద్రాభిషేకం చేసే ముందు 54 చోట్ల వస్తుంది అస్మిన్నమే శివసంకల్పం వస్తుంది అని. కనుక పరమేశ్వరుడు సంకల్పాన్ని దాటి ఏది పోదు. కనుక మీరు విధి విధానమైనటువంటి సక్రమైన మార్గంలో ఈ దైవ కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కొంతలో కొంత ఉపయోగం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి రాజకీయంగా కొంత అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు లభిస్తుంది, పర్మనెంట్ రెసిడెన్సీ లభిస్తుంది, విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడి పౌరసత్వం లభిస్తుంది, పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు, సివిల్ సర్వీసుల్లో త్వరలోనే గొప్ప ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు నాగబంధాన్ని ఉపయోగించాలి. ఐశ్వర్య నాగిరితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. తల స్నానం కాదు, మామూలు స్నానం. ఎందుకంటే రావుకేతులు గతులు మారారు కనుక ఈ విషయం చెప్పడం జరుగుతుంది.